హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేట్ జిలాని. ఈ వీడియోలో చూడండి, ఒకే రిపేర్లో మూడు ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చెప్తానండి ఈ ఒక వీడియోలోనే. చూడండి, ఫస్ట్ మనకు ప్రాబ్లం ఏంటని చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ స్టవ్ మనకు చూడండి ఫస్ట్ ప్రాబ్లం ఏంటని చూడండి, చాలా తక్కువ వస్తుందండి, ఎవరికో కొంతమందికి వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటని చూడండి, మనం గ్యాస్ మనం ఆన్ చేస్తాం కదా, ఈ ప్లగ్ ఉంది కదా, ఈ ప్లగ్ ఇక్కడ నుంచి మనకు గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది. మనకు ఇక్కడ గ్యాస్ లీక్ అవ్వడం, ఇక్కడ మంట రావడం అలా జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఆన్ చేసినప్పుడు కానీ ఆఫ్ చేసి పెట్టినప్పుడు కానీ ఇలా మంటలో గ్యాస్ లీక్ మనకు స్మెల్ వస్తుంటుంది. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా రిపేర్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ప్రాబ్లం ఇది. ఇప్పుడు రెండో ప్రాబ్లం ఏంటంటే చూడండి, రెండో ప్రాబ్లంలో మనం చూడండి ఈ ప్లగ్ ఉంది కదా, ఒకసారి మనం ఆన్ చేస్తాం కదా, ఇది చాలా టైట్గా ఉంటుంది. ఇప్పుడు చాలా టైట్గా ఉంది, ఈ విధంగా మనకు ఏమవుతుంది అంటే చాలా టైట్గా బిగుసుకోపోతూ ఉంటుంది. ఒకసారి ఇది దీనిలో డస్ట్ అంతా మనం పడి మనకు ఆయిల్ కానీ ఏదైనా కారి ఎంత మన తుబ్బడినాడో ఇది ఎంత అవుతూ ఉంటుంది. దీన్ని మనం క్లీన్ చేసుకోవాలా, దీన్ని ఎలా ఫ్రీ చేయాలి ఈ వీడియోలో చూపిస్తాను. ఆ విధంగా మీరు ఈజీగా ఫ్రీ చేసుకోవచ్చు, చాలా ఈజీగా మనకు రిపేర్ అయిపోతుంది. ఇది ఇప్పుడు మూడో ప్రాబ్లం చూడండి, మూడో ప్రాబ్లం ఏంటంటే చూడండి, మనం ఏమవుతుందంటే గ్యాస్ స్టవ్లో మనం చూడండి చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఇది. ఇటు మనం గ్యాస్ మనం మంటలకి కదా, ఇట్లా వెలిగించి మనకు మంట ఫుల్గా వస్తుంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఇటు మంట తగ్గిస్తాం కదా, ఇట్లా సిమ్లో పెట్టినప్పుడు మనకు మంట ఆఫ్ అయిపోతుంది. ఒకసారి మనకు ఆఫ్ అయిపోతుంది, ఇలా ఆఫ్ అయిపోతే ఎలా రిపేర్ చేయాలి. మనకు సిమ్లో పెట్టినప్పుడు ఆఫ్ అవ్వకుండా ఈజీగా చూపిస్తాను, ఆ రిపేర్ ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఇవే మూడు ప్రాబ్లమ్స్, ఈ మూడు ప్రాబ్లమ్స్కి ఎలా రిపేర్ చేయాలి ఈ వీడియోలో ఈజీగా చూపిస్తాను. ఆ విధంగా మీరు రిపేర్ చేసుకోండి, పదండి. ఓకే, గ్యాస్ స్టవ్ రిపేర్ చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే సేఫ్టీ పని చూడండి. గ్యాస్ స్టవ్ రెగ్యులేటర్ ఉంటుంది కదా, రెగ్యులేటర్ మీరు ఆఫ్ చేయాలి, ఎందుకంటే మనకు సేఫ్టీ ముఖ్యం. ఆఫ్ చేసిన తర్వాత ఎలా రిపేర్ చేయాలి చూపిస్తాను. ఓకే, రిమూవ్ సామాన్. ఇప్పుడు మన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఫస్ట్ ప్రాబ్లం మనకు ఇక్కడ మనకు గ్యాస్ లీక్ అవుతుంటుంది కదా. ఎప్పుడైనా కొంతమంది చూడండి ఇక్కడ ఫ్లగ్ ఆన్ చేసినప్పుడు గ్యాస్ లీక్ అవుతుంటుంది, మనకు మంట వస్తుంటుంది లేదంటే స్మెల్ వస్తుంటుంది. దీని ప్రాబ్లం ఎలా రిపేర్ చేయాలి చూపిస్తాను చూడండి. ఈ విధంగా పోయిన మనం బొర్లిచ్చాలా. మనకు మెయిన్ మనకు గ్యాస్ లీక్ రావడం కారణం ఏంటంటే ఇక్కడ చూపిస్తా చూడండి చెట్టు, ఇది మన చెట్టు చూడండి. ఇక్కడ మనకు సెట్ ఉంది కదా, ఇక్కడ రెండు స్క్రూలు ఉన్నాయి మనకు, ఈ రెండు స్క్రూలు ఇక్కడ సెట్ ఉంది. ఈ సెట్టే మనకు మెయిన్ ప్రాబ్లం. ఇది ఒక్కొక్కసారి అరిగిపోయి ఉంటుంది, అరిగిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ గ్యాస్ లీక్ వస్తూ ఉంటుంది లేదంటే డస్ట్ ఏదైనా జరిగి ఉంటుంది. దీని ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకునేటప్పుడు మనకు ఒకసారి గ్యాస్ లీక్ ఆఫ్ అయిపోవచ్చు. ఒకసారి మీకు అట్లా కాలేదనుకోండి ఈ సెట్ మార్చుకోవాలా. ఇది ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి, ఒకసారి మీకు ఫోటో చూపి చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే నట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఎలా ఉంటుంది కూడా. బర్నర్ సెట్ తీసేసాను, ఇదే మన మెయిన్ సెట్ ఇది. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఇక్కడ చిన్న హోల్ నుంచి మనకి ఇక్కడ గ్యాస్ వస్తుంది మనకు బయటికి, ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది, ఇదే మనం క్లీన్ చేసేది కూడా. ఓకేనా, ఇదేమవుతుంది అంటే మనకు అరిగిపోవడం వల్ల లేదంటే ఏదైనా ప్రాబ్లం వల్ల మనకు ఇక్కడ నుంచి సైడ్లోంచి గ్యాస్ లీక్ రావడం వస్తుంటుంది. ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకోవచ్చు, మీరు ఎలా క్లీన్ చేయాలి చూపిస్తాను. ఓకేనా, ఒకవేళ అది క్లీన్ అయిన తర్వాత కూడా మీకు వచ్చింది అనుకోండి, ఈ సెట్ ఉంది కదా ఈ సెట్ మార్చుకోవాలా. దీన్ని ఎలా మార్చాలంటే చూడండి, ఇక్కడ రెండు స్క్రూలు ఉన్నాయి కదా, ఈ రెండు స్క్రూలు మనకు ఇక్కడ ప్లగ్ ఉంటుంది, ఇక్కడ ప్లగ్ను మనం ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇట్లా లాగితే ప్రెస్సింగ్ ఇది ఈజీగా వచ్చేస్తుంది. టెస్టర్ ఈ విధంగా లేపటి పైకి వచ్చేసింది. ఇక్కడ మన రెండు స్క్రూలు ఉన్నాయి చూడండి, ఇదిగోండి ఇక్కడ రెండు స్క్రూలు ఉన్నాయి కదా, ఇదే రెండు స్క్రూలు. ఈ రెండు స్క్రూలు మనం తిప్పితే వచ్చేస్తుంది, వచ్చేసిన తర్వాత ఈ సెట్ మనకు ఇక్కడ నుంచి మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇది వచ్చేసిన తర్వాత దీన్ని మనం ఈ విధంగా రివర్స్ తిప్పితే ఇక్కడ నట్ ఉంటుంది, ఇది ఈ నట్ టైప్లో ఇది వచ్చేస్తుంది. ఇలాంటి సెట్ మనకు బయట అమ్ముతారు షాపుల్లో, ఇది మీకు 100 రూపాయల లోపల దొరకవచ్చు లేదా 150లో దొరకవచ్చు. రేట్ నాకు కరెక్ట్గా తెలియదు, అందువల్ల అందరికీ చెప్తున్నాను. ఓకేనా, ఈ సెట్ తెచ్చుకుని మీరు మళ్ళీ యాస్టెస్గా ఫిటప్ చేసుకోవచ్చు మీరే టెప్లాంగ్ టేప్ వేసి. అంతే, జస్ట్ సింపుల్ ట్రిక్ అది. చూడండి వీడియోస్ ఉంటాయి, ఇది ఏది ప్రాబ్లం లేదు, అందువల్ల నేను మార్చడం లేదు. ప్రాబ్లం ఉంటే నేను మార్చి చూపించుంటాను. ఓకేనా, ఈ విధంగా డస్ట్ చేరడం వల్ల మనకి అందువల్ల మనకు ఒకసారి గ్యాస్ లీక్ రావడం ఒకసారి జరుగుతూ ఉంటుంది అనుకోండి. దీని ఇది ఎలా క్లీన్ చేయాలి కూడా ఇప్పుడు చూపిస్తానండి. ఆ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి సెట్ అవ్వచ్చేమో. ఇప్పుడు రెండో టిప్లో ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఇది నాబ్ ఉంది కదా, ఈ తిప్పే నాబ్ ఇక్కడ మనకు టైట్గా ఉంటుంది, దాన్ని ఎలా ఫ్రీగా చేయాలి లూజ్గా చేయాలి ఈజీగా చూపిస్తాను. ఇదే పని ఇంకోటి ఉంది చూడండి ప్రాబ్లం. ఇప్పుడు మూడో టిప్ అండి, ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం మనకు సిమ్లో పెట్టినప్పుడు మంట ఆరిపోతుంది, అది ఆరిపోకుండా మనకు బాగా వెలిగేటట్టుగా చూపిస్తాను. ఇక్కడ అది రెండు ఒకే ప్రాబ్లం అండి, ఇక్కడ లోపల మనం డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్ని క్లీన్ చేస్తే రెండు ప్రాబ్లం ఒకేసారి ఈజీగా రిపేర్ అయిపోతుంది. ఎలా రిపేర్ చేయాలి ఈజీగా చూపిస్తాను చూడండి. ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైకి లేపండి, లేపిన తర్వాత ఇక్కడ బర్నర్ సెట్ ఉంది కదా, ఈ బర్నర్ సెట్ ఇక్కడ మనం చూడండి, ఈ ప్లగ్ని మనం కొంచెం అదిమితే ఇక్కడ చిన్న స్క్రూ ఒకటి వస్తుంది. ఈ విధంగా అదిమితే ఇక్కడ చిన్న స్క్రూ ఒకటి వచ్చింది. ఈ స్క్రూని ఓపెన్ చేస్తే మనకు అదిమి పట్టి ఈ స్క్రూ వచ్చేసిన తర్వాత ఈ సెట్ వస్తుంది మనకు బయటికి, ఈ పై సెట్. ఈ పై సెట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ లోపల మన డస్ట్ ఉంటుంది, ఆ డస్ట్ మొత్తం క్లీన్ చేయాలా. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలా సపోర్ట్ చేయండి. మీకు ఎంతో కొంత మనీ సేవ్ చేసే మీకు చేస్తుంటాను. గ్యాస్ స్టవ్ సంబంధించిన రిపేర్స్ అన్ని నేను చేశానండి, నా ఛానల్ చెక్ చేసుకొని ప్రతి ఒక్క వీడియో ఉంటుంది ఛానల్లో. ఈ నట్టుని జాగ్రత్త పెట్టండి, చిన్న నట్ని మళ్ళీ రీఫిటింగ్ చేయాలి మనం, దీన్ని మళ్ళీ బిగించాలా. ఓకే, చాలా చిన్నదిగా ఉంటుంది, జాగ్రత్త పెట్టండి. ఓకే, గ్యాస్ స్టవ్ నార్మల్ ఫోల్డింగ్, ఓకే ఈజీ ఓపెన్ స్ప్రింగ్.
ఈ మూడు వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి. మళ్ళీ రిఫిటింగ్ చేయాలా చూడండి, ఎంత డస్ట్ ఉందో మనకి ఇక్కడ. ఈ మొత్తం డస్ట్ లోపల అంతా డస్ట్ జరిగిపోయింది, దానివల్ల మనకు టైట్గా మనకు బిగసుకుపోయింది. మొత్తం క్లీన్ చేద్దాం. ఓకే, డస్ట్ క్లీన్. ఫ్రెండ్స్, ఇప్పుడు లోపల మనకు ఒక సెట్ ఉంది కదా, ఈ సెట్ను మనం క్లీన్ చేస్తే ఓకే ఈజీగా రిపేర్ అయిపోద్ది. దీంట్లో మొత్తం లోపల సెట్లో మొత్తం మనకు ఆయిల్ డస్ట్ చేరిపోవడం వల్ల మనకు ఆ ప్రాబ్లం వచ్చింది, అందువల్ల మనకు సరిగ్గా మనకు పనిచేయడం లేదు. దీన్ని క్లీన్ చేయాలి, మనం క్లీన్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. దీని లోపల మనకు ఒక సెట్ ఉంది కదా, ఈ సెట్ను మనం ఓపెన్ చేయాలా. టెస్టర్తో ఈ విధంగా మనం దీన్ని అంటే తిప్పితే బయటకు వస్తుంది, అది తిప్పి దీన్ని బయట తీసి క్లీన్ చేద్దాం. ఓకే, ఓకే చూడండి, ఈ విధంగా డస్ట్ చేరడం వల్ల మనకు ప్లగ్ టైట్గా రావడం ప్రాబ్లం ఇదే మనకు. దీనివల్ల మనకు దీన్ని తిప్పుతాం కదా మనం, ప్లగ్ని మనం ఈ విధంగా తిప్పేటప్పుడు ఏమవుతుందంటే ఇలా ఆయిల్ చేరిపోయి డస్ట్ మొత్తం స్టక్ అయిపోతుంది ఈ విధంగా లోపల మొత్తం, అందువల్ల మనకి ఇది ఆన్ అవుతుంది తిరగదు సరిగా, అదే మెయిన్ ప్రాబ్లం. దీన్ని క్లీన్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకేనా చూడండి, మనకు సిమ్లో పెట్టినప్పుడు మనకు పొయ్యి ఆరిపోతుంది కదా, సిమ్లో పెట్టినప్పుడు పొయ్యి ఆరిపోవడానికి కారణం ఏంటంటే చూడండి, మెయిన్ ఇదే. ఈ విధంగా డస్ట్ చేరడం వల్ల ఇక్కడ మొత్తం డస్ట్ చేరడం వల్ల ప్రాబ్లం, అందుకే ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి దీంట్లో, ఈ చిన్న చిన్న హోల్స్ కూడా డస్ట్ ఉంటుంది. వీటిని క్లీన్ చేయాలి, వీటిని క్లీన్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇవి కూడా నీట్గా క్లీన్ చేయాలి. వీటిని మనం కరెంటు వైర్తో క్లీన్ చేయొచ్చు, పినీస్తో క్లీన్ చేయొచ్చు. ఓకేనా, ఆ విధంగా క్లీన్ చేద్దాం. ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. దీన్ని మొత్తం క్లీన్ చేసి ఇక్కడ మనం మొత్తం ఈ సెట్ మొత్తం క్లీన్ చేస్తే రీఫిటింగ్ చేస్తే సరిపోతుంది, అంతే ప్రాబ్లం సాల్వ్. పిన్ స్మాల్ హోల్ క్లీన్. మన సిమ్లో పెడితే ఆఫ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ హోల్స్ బ్లాక్ అయిపోతాయి, దీన్ని బాగా క్లీన్ చేయాలా. ఈ హోల్స్ని పిన్తో ఈ విధంగా క్లీన్ చేయండి, ఆ ప్రాబ్లం రాదు. నీట్గా క్లీన్ చేసుకోవాలా హోల్స్ని, బాగా క్లీన్ చేసుకుని గాలి వదిలి చూడాలా. ఈ హోల్స్ కూడా ఇక్కడ ఉన్న అన్ని హోల్స్ క్లీన్ చేయాలా, మొత్తం పెద్ద హోల్స్ కానించి చిన్న హోల్స్ మొత్తం ఈ విధంగా. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో కష్టపడి ఇలాంటి వీడియో చేస్తుంటాను, మీకు ఎంతో కొంత మనీ సేవ్ వీడియోసే చేస్తుంటాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి గ్యాస్ స్టవ్ రిపేర్స్ మరిన్ని చేశాను చూడండి, నా ఛానల్ చెక్ చేసుకోండి. ఈ సెట్ బాగా క్లీన్ అయిందో లేదో హోల్స్ గాలి చూడొచ్చు మీరు ఈ విధంగా. ఓకే డన్, యాజ్ ఇట్ ఈస్ రీఫిట్టింగ్. ఓకే, ఫస్ట్ ఈ సెట్ ఉంది కదా, ఈ సెట్ మనకు గాడి ఉంది కదా, ఇక్కడ కటింగ్. ఈ కటింగ్ మనకి కిందికి పెట్టి బీగించాలి, ఈ విధంగా లోపల పెట్టి లోపల పెట్టాలి, అంతే ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ స్ప్రింగ్, నెక్స్ట్ ప్లగ్ ఆన్ ఆఫ్. ఓకే, గ్యాస్ స్టవ్ అప్. ఓకే, ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైకి లేపిన తర్వాత ఈ ప్లగ్ని కొంచెం అదింపట్టి, పైన ప్లగ్ ఉంది కదా దీన్ని కొంచెం అదమాలి. ఈ విధంగా అదింతే ఇక్కడ మన హోల్లో మనకు కరెక్ట్గా బొరక వస్తుంది. స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూని మనం చిన్న హోల్ ఉంది కదా ఈ హోల్లో పెట్టి బిగించేద్దాం, అంతే. రిపేర్ డన్, గ్యాస్ స్టవ్ డౌన్, అంతేనండి. చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు, రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఎటువంటి మనకు గ్యాస్ లీక్ రావడం ఏముండదు చూడండి. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది కదా ఫస్ట్లో మనకి ఇక్కడ సైడ్లో నుంచి, ఆ గ్యాస్ లీక్ రావడం కారణం చూడండి ఇలా డస్ట్ జరిగింది కదా, దానివల్ల ఉండొచ్చు. ఓకేనా, ఈ విధంగా మొత్తం మీరు క్లీన్ చేసి మళ్ళీ రీఫిట్టింగ్ చేసేయండి. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసి రీఫిట్టింగ్ చేసేస్తే ఒక్కొక్కసారి మీకు ఇక్కడ గ్యాస్ లీక్ రావడం ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ కూడా మీకు గ్యాస్ లీక్ వస్తుంది అనుకోండి, నేను చూపించాను కదా లోపల సెట్టు, ఆ సెట్ని మీరు మార్చుకోవాలి, అప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకేనా, మీకు ప్లగ్ టైట్గా ఉంది కదా, ఈ ప్లగ్ చూడండి ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉందో. ఫస్ట్ టైట్గా ఉంది కదా, అట్లే ఉండదు. ఇప్పుడు కొంచెం ప్రెస్ చేసి ఈ విధంగా కొంచెం తిప్పితే చాలు, రిపేర్ అయిపోయింది. ఫ్రెండ్స్, మనం సిమ్లో పెడితే పనిచేయలేదు కదా, ఇప్పుడు మనం చెక్ చేద్దాం అని ఫిట్టింగ్ చేసిన తర్వాత, అంతే ఈజీ. ఈ విధంగా రిపేర్ చేసుకోండి, జస్ట్ మొత్తం అవన్నీ క్లీన్ చేసి రీఫిటింగ్ చేసి సరిపోతుంది. ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ వెలిగించి మనం చెక్ చేసి చూద్దాం, మనం సిమ్లో పెడితే ఆఫ్ అయిపోతుందా వెళుతుందా, ఆ విధంగా చెక్ చేయొచ్చు. జస్ట్ ఈ విధంగా రిపేర్ చేయండి సరిపోతుంది. ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ పైన సామాన్లని సెట్ చేసిన తర్వాత గ్యాస్ రెగ్యులేటర్ ఉంది కదా, ఆన్ చేసేద్దాం. ఆన్ చేసిన తర్వాత రెగ్యులేటర్ని మనం గ్యాస్ స్టవ్ని చెక్ చేద్దాం, ఆన్ చేసి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినా లేదా చెక్ చేద్దాం. సిలిండర్ ఆన్ చేశాను చూద్దాం. చూడండి, మనకు మంట ఫుల్గా ఉంది, ఈ ప్లగ్ కూడా మనకు లూజ్గా ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం సిమ్లో పెడితే ఆఫ్ అవుతుందని చెక్ చేద్దాం. ఓకేనా, ఆఫ్ అవ్వడం లేదు. ఈ విధంగా మీరు ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా, అప్పుడప్పుడు ప్రాబ్లం వస్తుంది, ఒకవేళ వస్తే ఈ విధంగా చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. మీకు చూపించాను ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి. ఇంకోటి మనం చూడండి, ఇక్కడ మన గ్యాస్ ఏమైనా లీక్ వస్తుందో చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చెక్ చేసుకోండి, గ్యాస్ ఏమైనా లీక్ రాలేదు. ఒకవేళ చూసారు కదా ఫ్రెండ్, ఈ విధంగా చాలా ఈజీగా మనం రిపేర్ చేసుకోవచ్చు, అంతే చాలా చిన్న ఈజీ ట్రిక్ ఇది.
అంతే ఒకే దాంట్లో మనకు అంత ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచి చూపించిన విధంగా చేసుకోండి, చాలా ఈజీగా అయిపోద్ది. ఫ్రెండ్స్, గ్యాస్ స్టవ్ సంబంధించి అన్ని రిపేర్స్ వీడియోస్ అన్ని నేను చేశానండి, నా ఛానల్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియోస్ కావాలని డిస్క్రిప్షన్ అండ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేస్తాను. నా వీడియో కానీ మీకు నచ్చేట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్. ఇంకోసారి కలుసుకున్న అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిల్లాని.